పండుగలకు సంబంధించిన వార్తా విశేషాల కోసం మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయగలరు. రాజుపాలెం గ్రామంలో వేంచేసి ఉన్న పద్మావతి బోధా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ కళా ప్రాంగణంలో బాలాజీ టెంపుల్ ట్రస్ట్ అధినేత అయినటువంటి కొత్తూరు వెంకట రమా సుబ్బారావు గారి దివ్య ఆశీస్సులతో మరి వార్షిక మహోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా మొట్టమొదటి రోజుల్లో భాగంగా శ్రీకృష్ణ తులావారం శ్రీకృష్ణ తులావారం శ్రీకృష్ణ తులావారం ఇందులో పాత్రలు పాత్రదారులు శ్రీకృష్ణుల అంతర్జాతీయ నటులు డాక్టరేట్ బిరుదాంకితులు రాముని పాత్రలో రాణించి కృష్ణుని పాత్రలో కీర్తి చెందినటువంటి ఆరాధ్యుల కోటేశ్వరరావు గారు శ్రీకృష్ణుడుగా సత్యభామరావు మత శిరోమణి కడప రత్నశ్రీ రుక్మిణిగా నంది అవార్డు గ్రహీత తిరుమలాది నలిని పద్మ నారులు ఆంధ్ర గాన గంధర్వులు కీర్తి శేషులు షణ్ముఖ ఆంజనేయరాజు గారి కుమారుడు షణ్ముఖ జై విజయ్ కుమార్ వసంతకుడు ఆశనట చక్రవర్తి ఎస్ రాంబాబు సంగీత సాకారం సరిగమల సంగీత సామ్రాట్ సత్యబాబు స్వర బ్రహ్మ సుబ్రహ్మణ్యం గోరక్ సీనియర్ విద్వాంసులు వేలరాజు గారు ఇలానట్ సత్యం మైకేల్ లైటింగ్ అమ్మయ్య మరి మాకు చక్కటి అవకాశం ఇచ్చినటువంటి కొత్తూరు వెంకట సుబ్బారావు గారికి మా కళాకారుల హృదయపూర్వక నమస్కారాలు. ఎన్ని వెంటనే శ్రీకృష్ణ తులాభారం.
నేను ద్వారక చేరితినని తెలపకనే తెలుపుచున్నది, తెలపకనే తెలుపుచున్నది. అదిగో అదిగో సాత్రాజితీదేవి ప్రమదావనము, అందు శ్రీకృష్ణుడు ఎప్పటి పోల సత్యాదేవిని గుడి విహారమరుచుచుండు. సత్వరంగేకి వాడిని దర్శించి నా కార్య సాఫల్యముకు అంకురార్పణమర్చదగా. సత్యాదేవి తన ప్రాణేశు సంపూర్ణాలులాగమ్ము తడి అడగలదని తన సభద్రతో చీటికి మాటికి తగవలాడుచుండును. ఈ దినము ఒక్క కలహముక్క సమకూరినా సరే లేనిచో నేనే ఒకటి కల్పించదగాక, కలహ కల్పనము నాకు వెన్నతో పెట్టి వచ్చదక. తర్వాత సత్యాదేవికి పుణ్యకృత ఉపదేశించి పారిజాత వృక్షమును శ్రీకృష్ణుడు దానముగా పరిగ్రహించి సత్యాదేవి రుక్మిణీ దేవి వలె భక్తురాలిగా చేసదా. నా మనోభీష్టము నెరవేర్చుకున్నదా. దేవా నందనందన కృష్ణస్వామి, నిన్ను నమ్మిన వారికి ఏమి కొరత అయ్యా? ఏమి కొరత? Oh, my God.
కొలువగారని తరగని వెలగని
వెంకట సత్య. కొలువగా రాని తరుగని వెలకురాని ప్రేమతోడు సరిసాటి ఇది కలదని. ప్రేమకు మించినది భక్తి అని నీకు ఎనుకపడదు కలదు. నారదముని నీకు శిఖరమే దాన్ని ఎరుగుతుంది. నాథ స్వామి ఏలా ప్రత్యుత్తరం ఇయ్యకున్నారు? హృదయేశ్వరు ప్రేమాన్నవరాశి యందు తలమునకలందుచుండు నీరజనేత్రులకు వాంఛనీయ మెండు కలదనియా. అట్లయినా అట్లయినా నా ప్రేమ వలె మీ ప్రేమ సమగ్రమైనది కాదు. నిన్ను అందరికంటే ఎక్కువగా ప్రేమించాలంటూ నాకు నీ ఎడగలిస్తే ప్రేమను సూచించుండలేదా? ఎన్ని మార్లు ఏ విషయం చూడవలేను నాథ. ఇంటి వార్తలు ఎన్ని పర్యాయములు విన్నను, ఇంతులకు వెగటగునా? చూడు, మీకు నాపై ప్రేమ కలిగి ఉన్నంత వరకు నాకు ఈ లోకమంతయు ప్రేమమయము. నాథ అది చూడుము. ప్రేమ మహత్యమే మనగవచ్చు.
ఏమైనా సరియే నాకెంతయో దర్శనీయముగా ఉన్నది. వీటన్నింటికి ఇట్టు అనురాగమును గరిపిన ఆ మహానుభావుడెవరో కాదు. ఏదో మీ నోటు నుంచి వినవలేనని కుతూహలముతో అడిగి తిని కానీ నాకు తెలియక అడిగితేనే ఏమిటి. అటు చూడము, ఆ బాలపురంగము ఆటల చే డస్సి పాదపచ్చాయ విశ్రాంతి చెందుతూ మరి ఒక పురంగిని గాంచి దానితో చెరలాటమునకు చొచ్చినది. ఎంత తెలియలేని స్వామి అది. Thank you.
కడుపు మంట మండుతుంది. కడుపు మలమల మలమల మాడిపోతున్నదయ్యా. మిత్రమా, నీకు అప్పుడే ఆకలి ఎత్తుతున్నదయ్యా. ఎత్తుతున్నదా? ఎత్తి అంత ఎత్తు నుంచి కొదపోతున్నదయ్యా స్వామి. ఆకలి ఆకలి కడుపు మాట నీకేం తెలుస్తుంది? అందున ఆడవారితో ఆడవారికి అసలే తెలియదు ఎంత ప్రొద్దెక్కినదో చూడు. అవును, రాజుగారు మీద లోక బాంధవుడు కూడా విరగేసి ప్రేసి ఇంకానే మందిరమని కలుపుదామా? నా వయస్సుడు ఆకలి కొడుకులకున్నాడట. నాథ, మీ వయస్సు నువ్వు ఆకలి ఎత్తని క్షణముండునా? అయినను మీ అభీష్టమైన చూసరి రండి పోవుదము. కళాకారులకు సంబంధించిన వార్త విశేషాల కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు. మా నాటక రంగంలో చాలా గొప్ప వాళ్ళున్నారు, కానీ మీరందరూ సినిమా ప్రపంచంలో పడి మా నాటకాన్ని కనుమరుగయ్యేలా చేశారు. అయినా సినిమా పుట్టిందే మా నాటకం నుంచి, సినిమా నటులు వచ్చిందే మా నాటక రంగం నుంచి. దానిని మర్చిపోతే ఎలా సార్? ఇప్పటికైనా మా నాటక రంగాన్ని గుర్తించండి, ఆదరించండి, మా నాటకాన్ని బ్రతికించండి.